భూగర్భ జలాలు అడుగంటడంతో ఎండిపోయిన పంటలను రక్షించుకునేందుకు రైతులు అద్దెనీటి ట్యాంకర్లను వాడుతున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని కాశీపూర్ తాండా గ్రామానికి చెందిన రైతు రామచందర్ వర్షాకాలం వర్షాలు సమృద్దిగా కురవడంతో యాసంగి వరి పంట బాగా పండుతుందని అనుకున్నాడు. కానీ పంట చేతికి వచ్చే సమయంలో వేసిన పంటకు నీరందక పంట పొలం పూర్తిగా ఎండిపోవడంతో అద్దె ట్యాంకర్ల ద్వారా వరి పంటకు నీరు అందిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశాడు. పెట్టుబడులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం అందించే విధంగా చూడాలని రైతులు వేడుకుంటున్నారు. లౌడియా రామచందర్, గ్రామం కాశీపూర్ తండా, మండలం నిజాంపేట. మాకు నీళ్లు లేక ఒక రెండు ఒక రెండు మూడు బోర్లు వేసినాము. బోర్లు వేస్తే రెండు బోర్లు ఫెయిల్ అయినాయి. ఒక బోర్లో మంచి నీళ్లు పడ్డాయి. తక్కువ పొట్ట దశకు వచ్చే టైంకి నీరు ఎండిపోయింది. ఎండిపోయేసరికి ఆ ట్యాంకర్ తోటి నీరు తీసుకొచ్చి పొలానికి వేస్తున్నాము. పొలానికి వేస్తున్నాము. ఎంతమంది పారుతుందంటే ఒక దొయ్యకు ఒక ఐదు ఆరు ట్యాంకర్లు వేయాల్సి వస్తుంది. ఒక్క ట్యాంకర్కి వచ్చేసి 200-300 ఖర్చు వస్తుంది అక్కడ నీళ్ళకి. అక్కడ నీళ్ళకి నీళ్ళు ఒక నీళ్ళకు నీళ్ళకు 6,000 మాట్లాడుకున్నాము. ఈ ట్యాంకర్కి ఒక 6,000, డీజే ట్రాక్టర్కి ఒక ట్రాక్టర్కి కిరాయి ఎంత, ఇప్పుడు 4,500 ఇవ్వాలి ఒక ట్రిప్కు మాట్లాడేసుకొని చేసుకుంటున్నాము. ఇది పండదా చేతికి వస్తుందా రాదనేది అదే బాధ ఉంది. దీనికి ప్రభుత్వం ఏదైనా సహకరించాలని కోరుకుంటున్నాను.